అధినాయకత్వం చెప్పినట్టు నడుస్తుంది రాజకీయం. ఇదే మార్పు ఒక విజయవాడ వెస్ట్ లాంటి దాంట్లో ఎందుకు చేయలేదు? ఇప్పుడు అక్కడ కూడా పోతిరి మహేష్ లాంటి ఆ వ్యక్తిని బీజేపీ కండుగా కప్పించి ఆ సీట్ ఇవ్వచ్చు కదా, అక్కడ ఎందుకు అంత సాహసం చేయలేదు? అంటే నాయకుడిని బట్టినే ఉంటది కదా. ఇప్పుడు నేను అనేది రివర్స్ కాదు కదా. ఇప్పుడు జనసేన వాళ్ళకి ఎవరికి కండవా వేసి ఇవ్వలేదు వాళ్ళు, బీజేపీ వాళ్ళకి ఎవరికి కండవా వేసి ఇవ్వలేదు వాళ్ళు. అదే టీడీపీ వాళ్ళకి, అదే టీడీపీ వాళ్ళకి ఒక ఇష్టం వచ్చిన కండవాలు వేసారు, ఒకళ్ళు జనసేన కండ వేసారు, ఒకళ్ళు బీజేపీ కండ వేసారు. నాయకుల దగ్గర దమ్ము లేకపోతే ఎవడేం చేస్తాడు? నువ్వు అక్కడ దాకేందుకు అంటే పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబట్టి పక్కన పెట్టండి. నువ్వు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు ఏమన్నాడు చంద్రబాబు గారు, రాజమండ్రి చంద్రబాబు గారిని అడిగినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్లు మేము మార్చాం అని చెప్పాడు. అందుకనే కదా గుంటూరు వెస్ట్ అంటే ఏంటి అసలు, తెలుగుదేశం స్ట్రాంగ్ సీటు గెలిచింది, కానీ ఆ సీట్ ఎందుకు ఇవ్వలేదు జనసేనకి? ఇవ్వలేదు కదా జనసేనకి. అక్కడ అసలు కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి సీట్ ఇవ్వలేదు కదా. అట్లాగే రాజమండ్రి కందుల దుర్గేష్ ఎంతగా చేశాడు పని, అంత అయిన తర్వాత ఆయనకి ఇవ్వలేదు కదా. అది దమ్ము లేదు ఎవరికి? ఇప్పుడు అదే సిట్టింగ్ అనుకున్నాం, సిట్టింగ్ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఇతనికి ఎట్లా ఇచ్చారు రఘురామ కృష్ణరాజుకి రామరాజును తీసేసి? అదే కదా. కాబట్టి ఆ ఫార్ములాలు ఎప్పటికప్పుడు మనిషిని బట్టి ఫార్ములా మారింది, మనిషిని బట్టి సిద్ధాంతం మారింది, మనిషిని బట్టి రాజకీయం మారింది. ఇక్కడ డబ్బు మనిషి అనేవాళ్ళు శాసించారంతే. ఇప్పుడు శివరామకృష్ణరాజుతో పోల్చుకుంటే ఆయన పార్టీ దగ్గర ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి.